ఎన్టీ రామారావు గారు సినిమా నటుడుగా యావత్ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఉన్నారు. అలాంటి మహానుభావుడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు అన్ని పాత్రల్లో కూడా ఈ రోజు కూడా మనం రాముల వారిని చూడాలన్నా కృష్ణుడు చూడాలన్నా ఒక ఎన్టీ రామారావు గారి రూపంలోనే మనం చూసేటటువంటి మరి అలాంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. మరి సినిమాలో రాణిస్తూనే పేద ప్రజలకి తను చూసినటువంటి అనేక సందర్భాల్లో కరువు కాటకాల్లో ఉన్నప్పుడు రాయలసీమలో కానీ ఇటు తుఫాన్లు వచ్చినప్పుడు కానీ తన వంతు కర్తవ్యంగా మరి ఆయన జోల పెట్టి పేద ప్రజలకు అనేక రకాలుగా సేవ చేసినటువంటి వ్యక్తి. ఆయన ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తను ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రంలో మరి పేద ప్రజలను ఆదుకోవాలంటే రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది, అధికార అవసరం ఉందని గుర్తించి నాటి పరిస్థితుల్లో 83లో పార్టీ పెట్టడం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ రోజు కూడా నిన్న ఎన్నికల్లో కూడా మన ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం తరఫున గర్వంగా చెప్పుకున్నామంటే అసలు ఈ సంక్షేమ ఫలాలు ఎవరు మొదలుపెట్టారు ఈ రాష్ట్రంలో అంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు.